नारा चंद्रबाबू मरोसारी मुख्यमंत्री कावालंटू सिंगलमल नियोजकवर्ग गार्ल दिन वरकू तेरिगी वत्त राष्ट्र अधिकार प्रतिनिधि दंडू श्रीनिवासुलु पादयात्र चेपट्टारु। वैएस जगन मुख्यमंत्री कुर्चीलो कूर्चोनि प्रजलनु अनेक इब्बंदुलकु गुरिचेस्तुन्नारनि विमर्शिंचारु। ई कष्टाल नुंचि गट्टेक्कालंटे चंद्रबाबु मुख्यमंत्री अयितेने साध्यमवुतुंदनि अंटुन्न तेलुगु युवत राष्ट्र अधिकार प्रतिनिधि श्रीनिवासुलु टीडीपी महिला नेतलतो मा प्रतिनिधि चल्लाके नायुडु मरिंत समाचारं अंदिस्तारु। चंद्रबाबु जन्मदिन सदर्भंगा सिंगनमल नुंचि पादयात्र चेस्तुन्नारु तेलुगु युवत प्रधान कार्यदर्शि दंडु श्रीनिवासुलु। ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటి అతన్నే మాటల్లోనే విందాం, చెప్పండి శ్రీనివాస్ గారు ఏంటి పాదయాత్ర ఉద్దేశం ఏంటి ఎలా సాగుతుంది? జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారు జన్మదినం సందర్భంగా ఆ చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేయడానికి మేము ఈ పాదయాత్ర చేపట్టాము। ఎందుకంటే ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు సీఎం చాలా అవసరం। ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మన అమరావతి కోసము పేదల కోసము రైతుల కోసము యువత ఈ మూడేళ్ల పాలనలో దౌర్జన్యాలు వైఎస్ఆర్ ఇవన్నీ అరికట్టాలంటే ఈ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 రూపాయలకు పేదలకు కడుపు నిండా అన్నం పెడతండే చంద్రబాబు నాయుడు సార్, ఇప్పుడు ఎత్తేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే। రైతులు సబ్సిడీ లేక విలువల్లాడుతున్నారు, స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్స్ లేవు, పనిముట్లు లేవు, మందులు లేవు, అలాగే చెప్తూ పోతే మహిళల తాళిబొట్లు కూడా తెంచబోతున్నాడు, మద్యపానం నిషేధిస్తామన్నాడు ఎక్కడ నిషేధించినారు? ఒక మనిషి పేదవాడు కూలి పోతే 300 రూపాయలు వస్తుంది, ఆయన తాగడానికి 400 రూపాయలు అవుతుంది, ఇంకా మహిళల తాళిబొట్లు కూడా అమ్ముకొని తాగుతున్నారు, ఎట్లా బతుకుతారు పేద ప్రజలంతా సామాన్య ప్రజలు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు సారు సీఎం ఎంతైనా అవసరమో, కరెంటు కానీ కరెంట్ బిల్లులు గతంలో 300-400 వస్తుంటే ఇప్పుడు 3000-4000 వస్తున్నాయి। పాదయాత్రలో మీరు స్వచ్ఛంగా పాల్గొంటున్నారు, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా సార్? ప్రజలు స్వచ్ఛంగా వస్తున్నారు, ఇందాక నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు ఊర్లలో, ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం, ఎలాగో ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన పరిస్థితుల్లో అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి తిరిగి పంపించే పరిస్థితి అనే విధంగా ప్రజలు చెప్తున్నారు। ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేంత వరకు ఏ సంశయం అనేది ప్రజలకే చేరువయ్యే విధంగా ఉండేవి, ఈరోజు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది। అందుకంటే ఏ అంటే నిత్యం కాయగూరలతో సహా సరుకులతో సహా కరెంటు బిల్లులు మరియు ఈరోజు ఇంటి ట్యాక్స్తో పాటు చెత్త ట్యాక్స్ ఇలా ప్రతి ఒక్క దానికి ఏది ముట్టుకుంటే అది ట్యాక్స్ వేసే పరిస్థితి అయింది కరెంటు బిల్లులు, ఎందుకంటే కరెంటు కాదు కరెంటు బిల్లులు చూస్తే కరెంటు షాక్ కొట్టే పరిస్థితి అయింది ఈరోజు చిన్న అంటే గతంలో 150 యూనిట్లకి ఫ్రీగా కరెంటు ఇస్తానని చెప్పడం జరిగింది, కానీ ఈరోజు పేద వర్గ పేద మధ్య వర్గాల వారికి ఉచితంగా అని చెప్పావు, కానీ ఉచితంగా ఎక్కడ ఇచ్చావు మాకైతే ఎవరికే కనిపించలేదు, ఎవరైనా చెప్పమని చెప్తున్నాను నేను, కానీ ఈ విధంగా కరెంటు బిల్లుతో పాటు ఆర్టీసీ ఛార్జీలు మరి ఈ విధంగా ఏ విధంగా పోతే అమ్మఒడి అన్నారు పిల్లలకి, ఎందుకంటే అటెండెన్స్ ఉంటేనే అవి అంటే కరెంటు బిల్లులు 300 లోపల ఉంటేనే కరెంటు బిల్లు 500 ఉంటే మాత్రమే అమ్మఒడి వస్తుంది, అంటే 70% అటెండెన్స్ ఉండాలన్న ఈ కరోనా టైంలో పిల్లలు స్కూల్కి పోయే పరిస్థితి లేదు, కానీ ఆ పిల్లలు ఇళ్లలోనే ఉన్నారు, కానీ ఈ విధంగా ఏదో ఒకటి లింక్ పెట్టేసి వాళ్ళకి అమ్మ ఒడి అంటే ఈ విధంగా రకరకాలుగా ఈ విధంగా ఏదో ఒకటి లింక్ పెట్టడం అవన్నీ చెప్పిన స్కీమ్లన్నీ అమలు చేయకుండా పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది। దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి నీ ముద్ది మానుకొని, ఎందుకంటే నేను అధికారంలో వస్తే ఇవన్నీ చేస్తాను అవి చేస్తానని చెప్పడం జరిగింది, ఏ విధంగా ఎందుకంటే మా అక్క చెల్లెలకి మా అన్నదమ్ములకి దగ్గరకు పిలుచుకొని నేను వస్తే ఇవన్నీ చేస్తా అవ్వ తాతలకి పిల్లలకి అందరికీ నేను చేస్తానని చెప్పడం జరిగింది, కానీ ఇంటికి పంపించే రోజులు వస్తాయనే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా జనాలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది। మొత్తం మీద ఇదే చంద్రబాబు నాయుడుని మరొక మారు సీఎం చేసేందుకు ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున పాదయాత్రకు సంకల్పం చేసినామని, అందులో ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా 24 జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మరొకసారి సీఎంను చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాదయాత్ర కూడా ఏదైతే ఉందో ప్రజలు మద్దతుతో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రసన్న సుధాకర్తో చల్లకనేడు భారత్ అనంతపురం।